नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सौजन्य यूट्यूब चैनल क्यू न्यूज़ निर्वाहकुडु चिंतपंडु नवीन कुमार अलियास तीनमार मल्लन्नकु सिकिंद्राबाद कोर्ट 14 रोजुल रिमांड विधिंचिंदी अनंतरं पोलीसुलु मल्लन्ननु चंचलगोड जैलुकु तरलिंचारु सेप्टेंबर 9 वरकु मल्लन्न रिमांड लो उंडनुन्नारु मल्लन्न तरपु न्यायवादी उमेश चंद्र कोर्टुलो बेल पिटिशन दाखलु चेयगा न्यायस्थानं दानि तिरस्करिंचिंदी అంతకుముందు వాదనల సందర్భంగా మల్లన్నపై పెట్టిన కేసుల పట్ల ఉమేష్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లన్న ఆత్మహత్యత్నం చేయలేదని అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ 306 511 ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. చిలకలగూడ పోలీసులు మల్లన్నను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తెలియాల్సి ఉంది. కోర్టు విచారణ అనంతరం మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. కేసు విచారణ వర్చువల్గా జరిగినట్లు తెలిపారు. మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 387 504 306 511 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 306 కేసులో వర్తించదని కాబట్టి మల్లన్న రిమాండ్ను తాము వ్యతిరేకిస్తున్నామని కోర్టుకు చెప్పినట్లు తెలిపారు. పోలీసుల కస్టడీ పిటిషన్ను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో 60 రోజుల్లోగా బెయిల్ వస్తుందని అంతకన్నా ముందే తాము బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు తనపై తీన్మార్ మల్లన్న తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని ఈ ఏడాది ఏప్రిల్లో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన నుంచి 30 లక్షల రూపాయలు మల్లన్న డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నను పలుమార్లు పిఎస్కు పిలిపించి విచారించారు. ఆగస్టు 27 శుక్రవారం రాత్రి మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ స్టేషన్, చిక్కడపల్లి, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా క్రిషాంక్ మాట్లాడుతూ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలిపారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే తాము మల్లన్న కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు. మల్లన్న ఈ నెల 29 నుంచి పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు. నిజానికి ఆలంపూర్ నుంచి ప్రారంభించాల్సిన ఈ పాదయాత్ర అనూహ్యంగా హుజూరాబాద్కు మార్చినట్లు చెబుతున్నారు. మల్లన్న పాదయాత్రను అడ్డుకునేందుకే ఆయన అరెస్ట్ చేశారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మల్లన్న ఏదో ఒక కేసులో తరచూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో ఆయన అరెస్ట్ జరగడం గమనార్హం. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని, భవిష్యత్తులో కేసీఆర్ ఇంతకింత అనుభవించేలా చేస్తానని గతంలో మల్లన్న సవాల్ విసిరారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకే మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.